యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కాల్ కట్ చేస్తున్నారంటే ఆనంద్ గారు, అయ్యో. మహి, ఆడిట్లో ఏవో తేడాలున్నాయి, మనం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఏ ఫైల్ కూడా నేను చెక్ చేయకుండా వితౌట్ సైన్ బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్. అవన్నీ రెస్పాన్సిబుల్గా నువ్వే చూసుకోవాలి. షూర్ సార్. హలో, హూ ఇస్ దిస్? ఆనంద్ గారు. చైత్ర గారు, వాట్ హ్యాపెండ్? ఆర్ యూ ఓకే? ఆనంద్ గారు, ఏమైంది చైత్ర గారు? విరాజ్కి ఏమైంది? విరాజ్కి యాక్సిడెంట్ జరిగింది ఆనంద్ గారు. విరాజ్కి యాక్సిడెంట్ జరిగిందా? అసలు ఎలా జరిగింది? చైత్ర గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఎలా ఉంది విరాజ్కి? చాలా సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? బాంబే హైవేలో ఉన్న హాస్పిటల్. మీరు కంగారు పడకండి చైత్ర గారు, నేను వచ్చేస్తాను. త్వరగా రండి ఆనంద్ గారు, ప్లీజ్. మహి, పద. సార్, హాస్పిటల్ అంటున్నారు, ఏమైంది సార్? విరాజ్కి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్కి వెళ్దాం పద. రాక్ స్టార్ విరాజ్కి యాక్సిడెంట్ అయింది కదా, ఐసీయూలో ఉన్నారు. ఓకే. అమ్మా చైత్ర, అమ్మా చైత్ర. బాబు గారు, చిన్నవాడికి ఎలా ఉందమ్మా? చిన్నోడికి ఎలా ఉందమ్మా? ఎక్కడమ్మా వాడు? ఇప్పుడే సిటీ స్కాన్ చేయడానికి తీసుకువెళ్ళారు బాబు గారు. ఏమైనా మాట్లాడుతున్నాడా? కనీసం వాడు స్పృహలోనైనా ఉన్నాడా చెప్పావు, అడుగుతున్నాను కదా. లేదు, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్పారు. స్కానింగ్ చేస్తే కానీ ఏ విషయము చెప్పలేమని చెప్తున్నారు. విరాజ్, భగవంతుడా, నా బిడ్డ, నా బిడ్డకి ఏ గతి పట్టించావు తండ్రి. వదిన, ఊరుకోదిన. హంస, ఎలా ఉండమంటావు చెప్పు? నా బిడ్డకి, నా బిడ్డకి ఎలాంటి పరిస్థితి వచ్చింది భగవంతుడా? వదినా, ప్లీజ్ వదినా, మన విరాజ్కి ఏం కాదు వదినా. స్కాన్కి తీసుకెళ్లారు కదా, నిన్ను అసలు ఏం టెన్షన్ పడుకో. అసలు విరాజ్కి ఏం కాదు వదినా. విరాజ్, 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 చిన్నోడా, విరాజ్, కన్నయ్య, చిన్నోడా, విరాజ్, చిన్నోడా, ఒక్కసారి చూడరా. డాక్టర్ గారు ఎక్కడున్నారు? సార్ స్కానింగ్ రిపోర్ట్స్ దగ్గర ఉన్నారు, వచ్చేస్తారు. నాన్న, విరాజ్, ఏంట్రా నీకు పరిస్థితి? నిన్నిలా చూడ్డానికేనా నేను బతికుంది? విరాజ్, అమ్మను చండ్రా, ఒక్కసారి కళ్ళు తెరి చూడరా, అమ్మను చూడరా. భగవంతుడా,
ఏంటి తండ్రి నాకు ఈ పరీక్ష? విరాజ్, విరాజ్, నీకు నీకేం కాదు నాన్న, నీకేం కాదు, నీకేం కాదు. ఎలా ఉండేవాణ్ణి, ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చావే నువ్వు? వద్దు వద్దు అంటున్నా వినకుండా నా బిడ్డని బయటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చావో చూడు. అంత నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. ఏమే, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏ క్షణానైతే ఇంట్లో అడుగు పెట్టావో, ఏ సంతోషం లేకుండా చేశావు కదే. ఆనంద్ చూడరా, నీ తమ్ముణ్ణి పులుకు పలుకు లేకుండా ఎలా పడున్నాడు చూడరా. విరాజ్, అమ్మా డాక్టర్స్ ఏమన్నారు? ఇంకా ఏ విషయం చెప్పలేదురా. ఏం జరుగుతుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా విరాజ్కేమీ కాదు. మనం ఏం పాపం చేశామో ఏంటో, ఈ ఇంట్లో అన్ని అరిష్టాలే జరుగుతున్నాయి. డాక్టర్ గారు, బాయ్, పేషెంట్ లోపలికి తీసుకెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? త్వరగా తీసుకెళ్ళు. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? ఏమని వచ్చాయి? డాక్టర్ గారు, మా విరాజ్ కండిషన్ ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉందండి. కానీ పేషెంట్ని సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ఈ మాత్రం ప్రయత్నం చేయడానికైనా అవకాశం దొరికింది. బ్లడ్ చాలా ఎక్కువ పోయింది, ఎక్కిస్తున్నాము, కాకపోతే ఏంటి డాక్టర్? బ్రెయిన్ థ్రాంబోసిస్. బ్రెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటి డాక్టర్? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. అమ్మగారు ప్లీజ్, ఇది హాస్పిటల్, కొంచెం కంట్రోల్ చేసుకోండి. ప్లీజ్ డాక్టర్, ఆయనకేమి కాదని చెప్పండి, మీకు దండ పెడతాను డాక్టర్, ప్లీజ్. మేడం ప్లీజ్, ఏం కాదని మేము చెప్పలేం, కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. బ్రెయిన్ థ్రాంబోసిస్ నుంచి బయటికి రావడానికి ఇంజెక్షన్ చేశాం. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం ఆగితేనే ఆయన స్పృహలోకి వస్తారు. యాక్చువల్గా అయితే పేషెంట్కి స్కల్ డ్యామేజ్ అవ్వడం లాంటి మెయిన్ ఇంజ్యూరీస్ ఏం అవ్వలేదు. ఇంటర్నల్ బ్లీడింగ్, స్మాల్ ఇంజ్యూరీ. డాక్టర్, ఇంజ్యూరీ చిన్నదే అంటున్నారు, కానీ ఏం కాదు అని నమ్మకంతో చెప్పలేకపోతున్నారు ఎందుకు? అమ్మా, ఇంత పెద్ద శరీరాన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్లో ఒక చిన్న వెంట్రుక పరిణామంలో అబ్స్ట్రక్షన్ ఉన్నా అది తట్టుకోలేదు. అది పూర్తి శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అదే. ప్రెజెంట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఆగిపోవడం కోసమే ఇంజెక్షన్ చేశాం. గాడ్ గ్రేస్ అది క్లియర్ అయిపోతే ఆయనకి ఏ ప్రమాదం ఉండదు. కానీ ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే మాత్రం చెప్పండి డాక్టర్, ఏమవుతుంది? క్లియర్ అవ్వకపోతే ఏమవుతుంది డాక్టర్? ఆయన స్పృహలోకి వచ్చే అవకాశం ఉండదు.
ఏంట్రా డాక్టర్ అంటుంది, నా బిడ్డ ఇలాగే ఉండిపోవడం ఏంట్రా? వాణ్ణి అలా చూస్తూ నేను ఎలా బతకగలనరా ఆనంద్? అమ్మా అమ్మా, విరాజ్కేం కాదమ్మా, కంగారు పడకమ్మా, విరాజ్కేమీ కాదు. ఒరే పెద్దోడా, చిన్నోడిని నేను మామూలు పరిస్థితిలో చూడలేనారా? ఇది చూడడానికైనా నేను ఇంకా బతుకుంది. వాడు సంతోషంగా కలకాలం ఉంటాడని ఎన్ని కలలు కన్నానరా, చివరికి ఈ పరిస్థితికి వచ్చాడేంట్రా. ఆనంద్, నీ తమ్ముణ్ణి ఎలాగైనా బతికించరా. రాక్స్టార్కి ఏం అవ్వదక్క, నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దక్క. ఆ దేవుడు నీకెప్పటికి అన్యాయం చేయడక్క. డాక్టర్ మా ఆయనకి ఎలా ఉంది? అంతా మంచి జరగాలని ఆశిద్దాం అమ్మా, చేయాల్సిన ప్రయత్నం 100% చేస్తున్నాం. మీరు ఆయన కోసం ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మీకు ఆయన మీదున్న ఎఫెక్షన్ ఏది వృధా కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు లోపలికి వెళ్ళి ఆయన చూడండి. డాక్టర్, ట్రీట్మెంట్ ఇక్కడ సరిపోతుందా, లేదంటే ఎక్కడైనా సజెస్ట్ చేస్తారా చెప్పండి డాక్టర్. మా విరాజ్కి మాత్రం అసలు ఏమీ కాకూడదు, ఇక్కడ కాదంటే ఫారెన్కైనా తీసుకెళ్తాం. తను మామూలు మనిషి, తిరిగి రావాలి. చెప్పండి డాక్టర్, నా బిడ్డ క్షేమంగా తిరిగి వస్తాడు కదా, ప్లీజ్ చెప్పండి డాక్టర్. మేడం, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుతుందని మీరు అనుకోవడంలో తప్పులేదు. పేషెంట్ కండిషన్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏదైనా సమయం గడిస్తే కానీ మనం చెప్పలేం. ఇక్కడే కాదు, మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఇదే. ప్లీజ్ వెయిట్ చేయండి. బ్రెయిన్లో బ్లడ్ క్లాక్ అయింది, ఆయన స్పృహలోకి వచ్చే అవకాశం ఉండదు. ఏంటి కన్నయ్య ఇది, డాక్టర్ చెప్పేది నిజమా, నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఏది నీ కోపం, ఎక్కడ నీ ద్వేషం? ఇదిగో నేను నీ పక్కనే ఉన్నాను, నా మీద చూపించు. నువ్వు నన్ను ఎలా చూసినా నాకది ప్రేమే కన్నయ్య. నా నుంచి దూరంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు, కానీ క్షణం కూడా నన్ను వదిలి ఉండలేకపోయావు. నాతో మాట్లాడకుండా మౌనంగా ఉండాలని చూశావు, కానీ నీ మనసు మౌనంగా ఉండగలిగిందా? లేదే. ఇంత ప్రేమని గుండెల్లో దాచుకుని కూడా ఏమీ తెలియనట్టుగా ఎలా ఉన్నావు? అయినా సరే నా పక్కనే కదా ఉన్నావు, నాతోనే కదా ఉన్నావు. ఇప్పుడు కూడా అలాగే ఉండు కన్నయ్య, ఇలా ఉండద్దు. నేను భరించలేను కన్నయ్య.
నాతో ఒక్క మాట మాట్లాడు కన్నయ్య, మాట్లాడు కన్నయ్య. వదిన, మనందరం విరాజ్ని డిస్టర్బ్ చేయకూడదని ఇక్కడే కూర్చుంటే అది మాత్రమే వెళ్ళి అదిగో విరాజ్ పక్కన చేరింది. ఇంతవరకు ఆమెడి గారు చేసింది సరిపోదని ఇంకా ఇంకా ఏదో చెయ్యాలని చూస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఈ పరిస్థితుల్లో కూడా మా అక్కని మాట అనకుండా ఉండలేరా? ఏం చేసిందని మా అక్క? భర్త నా పరిస్థితుల్లో చూసి కుమ్మిలిపోతుంది, అది కూడా మీకు అర్థం కావడం లేదా? ఇక్కడ రాక్ స్టార్ కి ఏది జరిగినా ముందుగా దాని ప్రభావం పడేది మా అక్క జీవితం పైనే. తను రాక్ స్టార్ కట్టుకున్న భార్య, అలాంటప్పుడు తన పరిస్థితుల్లో ఆయన పక్కనుంటే తప్పేంటి? తప్ప తప్పున్నారా నువ్వెవరు ఇక్కడికి వచ్చి చెప్పడానికి? చెయ్యొదులు చెయ్యొదులు, రావే బయటికి. మాట వినమ్మా. ఆనంద్, నన్ను ఆపొద్దు, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పోవే ఇక్కడి నుంచి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయి ఆనంద్. ఈ మహాతల్లి వల్ల ఎక్కడ ఉండాల్సిన నా బిడ్డ చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడో అంతా అర్థమవుతూనే ఉంది. ఉలుకు పలుకు లేకుండా ఎలా పడున్నాడో చూడరా నీ తమ్ముణ్ణి. దానికి కారణం ఎవరు? ఈ మహాతల్లే కదా, దీనివల్లే కదా. విరాజ్ ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడంటే దానికి కారణం ఇదే కదా. ఏంటి గోమతి, ఆ అమ్మాయి ఏం చేసిందే? సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చింది ఆ అమ్మాయే కదా. ఆ విషయం డాక్టర్ కూడా చెప్పాడు కదమ్మా. అత్తయ్య గారు, గొంతు నులిమి ప్రాణం పోయే ముందు అదే గొంతులో తులసి తీర్థం పోస్తే ఏమంటారు? ఇప్పుడు ఈ మహాతల్లి చేసింది కూడా అదే. వాడు రాను రాను అంటున్నా విరాజ్ని బలవంతంగా బయటికి తీసుకెళ్ళింది. తను బయటికి తీసుకెళ్ళడం వల్లే కదా నా బిడ్డకి యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడేదో హాస్పిటల్కి తీసుకొచ్చినంత మాత్రాన చేసిన అసలు తప్పుని తుడిచేసి తనను మెచ్చుకోవాలా? ఇలాంటిదేదో దీనివల్ల జరుగుతుందని తెలిసినా వాణ్ణి ఆపలేకపోయాను. అలా విరాజ్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుని ఇప్పుడు ఈ గుండె కోతకి కారణమైందిరా ఇది. అమ్మా, తమ్ముడికి ఇలా జరగాలి జరుగుతుంది అని కావాలని తను తీసుకెళ్ళిందా? నిజానికి మనందరికంటే ఎక్కువగా కుమిలిపోతుంది చైత్ర గారే. అంత కుమిలిపోయే అంత బాధ ఏమీ ఈవిళ్ళో లేదా ఆనంద్? విరాజ్ తాళి కట్టినా తిన్ను మాత్రం బయట మనిషే. కానీ విరాజ్ మన ఇంటి బిడ్డ, బాధపడేది మనం, కడుపుకోత ఈ తల్లికిరా. ఆనంద్ గారు, నేను ఒక ఇంటి నుండి వచ్చిందాన్ని, అయినా ఈ క్షణం నేను చైత్రని సపోర్ట్ చేసి మాట్లాడలేను. ఎందుకో తెలుసా? తల్లి కన్నా తనేమీ ఎక్కువ కాదు కదా. పాపం కావాలని తను చేయకపోయినా ఈ పరిస్థితిని తీసుకొచ్చింది తనే కదా ఆనంద్ గారు.